ఆసియాలోనే రెండవ అతిపెద్ద కాలువ అయిన ఎస్ఆర్ఎస్పి వరద కాలువకి అలాగే తమ గ్రామాలు ఘర్షకుర్తి, తాడిజర్రి, కొండనపల్లి, గంగాధర ఈ మండలాల మీదుగా వెళ్తున్న రైలు మార్గానికి భూములు ఇచ్చిన అదే ప్రజలు రైతులు ఇవాళ కాళేశ్వర అదనపు టీఎంసీలో భాగంగా భూముల్ని కోల్పోవాల్సి వస్తుంది. తమకున్న ఈ కొద్దిపాటి భూములు కూడా ఇదివరకు కోల్పోయిన రైతులు, ఇదివరకు ఎవరైతే భూభాగాలు తమ భూభాగాల్ని ఈ ప్రాజెక్టుల పరంగా కోల్పోయారో అదే రైతులు మళ్ళీ భూములు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో వాళ్ళ ఆవేదన మరియు వాళ్ళ డిమాండ్లను తెలిపే ప్రయత్నమే ఈ స్టోరీ. నా పేరు కొత్తకొండ నచ్చయ్య. నాకు ఇవరకు ఆ వరద కావాల భూమి చేయింది, ఉన్న భూమి ఉన్నది, ఇప్పుడు ఆయన భూమి మళ్ళీ తీసుకుపోతుంది. ఉన్న భూమి చేయనాక మరి నేను ఎట్లా బతకాలి, మరి నేను ఏం చేసుకోవాలి, నేను ఎట్లా బతుకున్నాను? నేను ఈ భూమి మాత్రం మీరు తీసుకోవద్దు, నేను ఇవ్వద్దు, నేను ఇయ్యసాదు. అసలు ఎంత చేసినా నేను ఇవ్వబోదు, నా భూమి నాకే ఉండాలి. ఇవ్వరకే మా భూమి కాలువ కింద పోయింది, బావి పోయింది, ఇప్పుడు ఉన్నది కూడా ఆయన భూమి కాలువ కింద తీర్థ అంటారు. మేము ఆ భూమి ఇయ్యబడము లేదు, ఇక మేము ఆ భూమి గురించి ఇయ్యము. మాకు ఉన్నదే కది, అవి ఉన్నది పోతే మేము ఏం చేసుకోరు బతుకుడు. సారు, మాది తాడిజేరి గ్రామము, గంగాధర మండలము, రామిడి భూమయ్య. 8 మంది కుటుంబం సార్, మేము ఎట్లా బతుకుంటాం? ఇవ్వరకు 2 సార్లు కాలువలు కానీ, ఇది 3వసారి. ఉన్న భూమి అంతా పోతుంది, మేము ఎట్లా బతకాలి సార్? మేము మమ్మల్ని మా బతుకు దగ్గర ఏమున్నది? ఇంత భూమి లేకుంటే మేము ఎట్లా బతుకుతాం సార్? మా గురించి ఆలోచించారా? ఇంతనన్నా మేము ఎట్లా బతుకుడు? ఏం కథ? 8 మంది కుటుంబంలో ఏమి లేకుండా ఉంటే ఎట్లా బతుకుతాం సార్? మీరు కాలువ భూమి మీరు తీసుకోవద్దు సార్. ఈసారి ఇయ్యము, 2వసారి ఇచ్చినాము, ఈసారి మాత్రం ఇయ్యము. ఉన్నది పోతుంది సార్. మేము అడక తినే చిప్ప పడుకొని అడక తినే గతి వచ్చింది మాకు. మాకు చిప్పలన్నీ ఇయ్యి, లేకపోతే మాకు ఇంత మందన్న పోయి.